నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు సెట్వెల్ యువజన సర్వీసులు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారితో కలిసి నేషనల్ కెరీర్ సర్వీస్ లో భాగంగా కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉంగుటూరు శాసన సభ్యులు పుప్పాల వాసు మాట్లాడుతూ మారిన పరిస్థితుల్లో డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యత పెరిగిందని ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తున్నాయని జీతము స్థాయిని బట్టి కాకుండా వచ్చిన చిన్న అవకాశం ఏదైనా సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని గ్రామీణ ప్రాంతంలో ఉన్న నారాయణపురంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులకు మొదట లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభాధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రతిభ కలిగిన అభ్యర్థుల కోసం కంపెనీలు వెతుకుతున్నాయని కంపెనీ అవసరాలకు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. గౌరవ అతిథిగా వచ్చేసిన సెట్వెల్ సీఈఓ శ్రీ మహారాజ్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకుంటూ ప్రతిదినం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రపంచంతో పోటీపడి ఉన్నతంగా స్థిరపడాలని ప్రయత్నం ద్వారానే ఫలితం సాధించగలమని తెలియజేశారు. జిల్లా ఉపాధి మరియు శిక్షణ విభాగానికి చెందిన గట్టిం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భాషా నైపుణ్యాలు భిన్నంగా ఆలోచించే తెలివితేటలు సొంతం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గాలు చూపిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మరుడ రంగారావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వైఎస్ఆర్ కే బాబ్జీ, ఉంగుటూరు ఎంపీపీ ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెటిల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జాన్ కెనడీ, టూరిజం మేనేజర్ పట్టాభి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కొండా రవి, వివిధ కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు అపోలో ఫార్మసీ కంపెనీ రాజేష్, ఎస్బీఐ లైఫ్ శ్రీనివాసరావు, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నాగరాజు, ముతూట్ ఫైనాన్స్ ప్రశాంత్ మోహన్, స్పిన్టెక్ మేనేజర్ మోహన్, టీసీఎల్ సురేష్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. జాబ్ మేళాకు వివిధ కళాశాల నుంచి 147 మంది విద్యార్థులు భౌతికంగా హాజరయ్యారు. 52 మంది పైగా విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుకు 11 మంది, మోహన్ స్పిన్టెక్ కంపెనీకి 24 మంది, అపోలో ఫార్మసీ కంపెనీకి 26, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి 17 మంది, ఎస్బీఐ లైఫ్కి 32 మంది, టీసీఎల్ కంపెనీకి 21 మంది విద్యార్థులు ఎంపికైనట్లుగా కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పర్వీన్ గారికి, పట్టాభి గారికి, జాన్ కెనడీ గారికి అందరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఉన్న జాబ్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకోండి. మీకు ఏదైతే బాగుందో అనిపిస్తుందో అందులో చేరి మరి నేపథ్యం మనం చేయించా చేయకూడదు అనే రకరకాల ఆలోచనలు ఉంటా ఉంటాయి. ఫస్ట్ మనం అది మన మైండ్ అలాగే ఈరోజు జాబ్ అభినందించినటువంటి ఆ కంపెనీ వివిధ పొజిషన్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అలాగే ఈరోజు జాబ్ ఫెయిర్లో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్కి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇటువంటి చిన్న గ్రామంలో గవర్నమెంట్ కాలేజీలో ఇక్కడ చదువుకునే పిల్లలకి జాబ్ ఫెయిర్స్ కోసం కంపెనీలు అనుకుంటే చాలా గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు డిగ్రీ అంటేనే ఇప్పుడు చాలా చిన్న చూపు రకంగా సేపు 100కి మించి ఇప్పటికి 115 ఉంది. రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్స్ కొన్ని కాలేజీల నుంచి పిల్లలు వస్తున్నారు. 6th సెమ్ ఇంటర్న్షిప్స్ ఇవాల్యుయేషన్ ప్రోగ్రాంలో ఉండటం వల్ల చాలామంది పిల్లలు రాలేకపోయారు. మధ్యాహ్నం నుంచి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. నిజంగా ఈరోజు సుదినం. ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము అపోలో హెచ్ఆర్ మేనేజర్ గారు, నేను మాట్లాడాము. ఏంటంటే ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు